హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన స్పెషల్ వీడియో, అప్పట్లాగానే వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. మీరందరూ నాకు తెలుసు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ ఈ వీడియో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తానని. ఎందుకంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ నేను ఎన్ని చేసినప్పటికీ కూడాను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఒక క్వశ్చన్ ఏదైనా మన ఛానల్కి వస్తుంది అంటే ఎక్కువగా ఇదే అనమాట. సో ఎలా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, సో ఎలా అడిక్ట్ చేసుకోవాలి, సో ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అనేవి వన్ బై వన్ మనకు వస్తూనే ఉంటాయి. బట్ ఈరోజు పర్టికులర్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్ డెసిషన్స్ తీసుకోండి. ఎవరి సలహాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీ ఫ్రెండ్ విషయంలో కావచ్చు, ఇంకొక రిలేటివ్ విషయంలో కావచ్చు, సో వాళ్ళకి వర్కౌట్ అయింది కదా, సో అలా చేస్తే ఇలా చేస్తే మనకు కూడా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అది చాలా రాంగ్. ఎందుకంటే మేబీ వాళ్ళకి వర్కౌట్ అయిందంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, సో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నట్లుగానే మీకు ఉంటుందా అని అంటే రూల్ లేదు కదా. సో వాళ్ళకి వర్కౌట్ అయిందని మీకు అవుతుందంటే అది మనం చెప్పలేము అనమాట. బట్ ఓన్గా వెళ్ళటానికి ట్రై చేయండి. అంటే వాళ్ళ విలువ ఏదో కాపీ కొట్టినట్టు కాకుండా, సో అంటే వాళ్ళలాగా ఇలా మాట్లాడదాం, ఇలా ట్రై చేద్దాం, ఇలా డ్రెస్ మార్చుకుందాం, సో ఇట్లా ఎక్సెట్రా కాకుండా మీకు ఎలా ఇష్టం అనేది మీ ఓన్గా, అంటే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండేలాగా చూసుకోండి. సో మీరు సంథింగ్ స్పెషల్ అనేలాగా ఉండాలి అనమాట. సంథింగ్ వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనేది కాకుండా అనేది నేను చెప్తున్నాను అనమాట. మీకంటూ ఒక ట్రెండ్ అనేది సెట్ చేసుకోండి. ఐ మీన్ మీరు సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే ఐ థింక్ ఒక థాట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తను స్పెషల్, సో అందరిలా కాదు అనే ఒక థాట్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టాకింగ్ స్టైల్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఎందుకంటే ఎక్కువగా గర్ల్స్ని ఎడిక్ట్ చేసుకోవాలంటే ఇది చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది అనమాట. మన మాటలతోనే చాలామందికి మంత్రం వేయొచ్చు అనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే చాలా ఎక్సైటింగ్గా మాట్లాడాలి అనమాట, బోర్ కొట్టించకుండా చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడటానికి ట్రై చేయండి. అలా అని చెప్పేసి ఎక్కువ టైం, అంటే ఎక్కువసేపు కూడా మాట్లాడొద్దు, దానివల్ల కూడా మళ్ళీ చిరాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో షార్ట్కట్లో మాట్లాడటానికి ట్రై చేయండి. ఆ మాట్లాడిన కొద్దిసేపు అయినా కూడా ఇంట్రెస్టింగ్గా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండేలాగా మాట్లాడటానికి ట్రై చేయండి. పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇష్టాలకు తగినట్లుగా ఉండటం అనమాట. ఎందుకంటే ఇది కూడా నేను ఇంపార్టెంట్గా తీసుకున్నాను ఈ పాయింట్. ఎప్పుడైనా గర్ల్స్ కొన్ని థాట్స్ ఉంటాయన్నమాట, అంటే కామన్గా కొన్ని కోరికలు ఏవైతే ఉంటాయి, అంటే చిన్న చిన్న ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఐ థింక్ వాళ్ళకి పలానా ఫుడ్ ఇష్టం అని కావచ్చు, లేదంటే పలానా ప్లేస్ ఇష్టం అని కావచ్చు, సో లేదా అలా ఉండాలి ఇది అని కొన్ని కొన్ని చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయన్నమాట ప్రతి ఒక్క అమ్మాయికి. సో ఆ అంటే వాళ్ళ ఆలోచనలకి తగినట్లుగా ఎవరైనా ఉన్నట్లయితే సో ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నా కూడాను వాళ్ళ వే ఆఫ్ థింకింగ్కి వీళ్ళ వే ఆఫ్ థింకింగ్కి మ్యాచ్ అయిందంటే వాళ్ళిద్దరు ఎప్పుడైనా తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అనమాట. అంటే కనెక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ పద్ధతి, అంటే ఐ మీన్ వాళ్ళ బిహేవియర్కి రీచ్ అయినట్లుగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేయకపోయినా వెంటనే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అనమాట, సో గర్ల్స్ థింకింగ్కి ఎవరైతే పర్ఫెక్ట్గా కొంచెం దగ్గర దగ్గరగా ఉంటారో అలాంటి వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వండి, వాళ్ళు చెప్పేది వినండి, ఓపిక్గా వినండి కొంచెం. ఎందుకంటే గర్ల్స్ కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం అవతలి వాళ్ళు ఇంట్రెస్ట్ లేనట్టుగా కానీ బోరింగ్గా కానీ విని వినట్లుగా బిహేవ్ చేయటం కానీ కొంతమంది చేస్తుంటారు అనమాట. మేబీ అబ్బాయిలు ఎవరైనా అలా చేస్తున్నారా, ఇక్కడ నుంచి అలా చేయకండి. ఎందుకంటే మీరు తను, అంటే ఐ మీన్ తను మీకు అడిక్ట్ అవ్వాలని అనుకున్నప్పుడు ఇలాంటి బిహేవియర్తో అది వర్కౌట్ అవ్వదు అనమాట. వాళ్ళు ఏం చెప్పినా సరే వినడానికి ట్రై చేయండి. విన్న తర్వాత ఓకే అది మీ ఇష్టం అనమాట, నెక్స్ట్ మీరు ఏదైనా సజెషన్ ఇస్తారో లేకపోతే సంథింగ్ ఏమైనా మాట్లాడతారా అనేది కొద్దిసేపు పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినా సరే కొద్దిగా వినటానికి ట్రై చేయండి. అండ్ తర్వాత మీరు మాట్లాడేటప్పుడు కూడా ఐ కాంటాక్ట్తో మాట్లాడండి, అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఐ కాంటాక్ట్తో మాట్లాడటం వల్ల. సో అండ్ తర్వాత మీరు ఎప్పుడైనా టైం స్పెండ్ చేయడానికి కూడా ఎక్కువ, అంటే చాలామందికి మేబీ ఎంత బిజీగా ఉన్నా కూడాను సో పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం మేబీ మీకు టైం లేకపోయినా సరే టైం ఉండేలా చూసుకోండి, క్రియేట్ చేసుకోండి. సో దానివల్ల అంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఒక రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది చూసారా గర్ల్స్కి, అది చాలా బాగుంటుంది, అది మీకు ప్లస్గా వర్కౌట్ అవుతుంది అనమాట వాళ్ళకంటే ఎక్కువగా. సో తను నేనేం చెప్పినా వింటున్నారని కానీ, సో తనకి మీరు సపోర్ట్ చేస్తున్నారని కానీ సజెషన్ ఇస్తున్నారని కానీ, సో ఇట్లా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఎప్పుడైతే ఒక అమ్మాయి క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే అబ్బాయిలు చేసి ఒక మిస్టేక్ అని చెప్తాను నేను, ఇది కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎందుకంటే గర్ల్స్ దగ్గర చాలామంది అబ్బాయిలు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు.
అంటే గొప్పలకి పోతూ ఉంటారు. ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పే ఉంటాను. బట్ అంటే మీరు ఏదో పెద్ద అఫీషియల్స్ అని, పెద్ద తోపు అని చెప్పేసి అమ్మాయిల దగ్గర ఏదో నిరూపించుకోవాలి అని చెప్పేసి ఏదో ట్రై చేయబోతారు పాపం. అంటే అది అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే అక్కడ మీకు వర్కౌట్ అవ్వదు. అంటే మీరు ఏదో కావాలని ఏదో చెప్తున్నారని, సో ఏదో క్రియేట్ చేస్తున్నారని, సో అని అంటే వాళ్ళకి ఒక నెగిటివ్ ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అంటే మీరు అది అంటే మీకు మీరు ఒక రిచ్ క్యాండిడేట్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా సంథింగ్ స్పెషల్ అయినప్పటికీ కూడాను అది పదే పదే గర్ల్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయమాకండి. మీరు ఏంటి అనేది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమవుతుంది. దాని గురించి పర్టికులర్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చాలామంది అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, నేను ఒక మాటలో చెప్పాలి అంటే కొంచెం ఓవర్గా మాట్లాడటం, ఏదేదో గొప్పలకు పోయి మాట్లాడటం, ఇలాంటివి చేస్తుంటారు. వర్కౌట్ అవ్వదు అది మీకు, అసలు చేయమాకండి. మీరేంటి, మీరు ఎలా ఉంటున్నారు, మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ లెవెల్కి వచ్చినా కూడాను మనం ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వచ్చామనేది ఎప్పటికీ మర్చిపోకూడదు కదా. సో అంటే కామన్గా చాలామంది అంటుంటారు ఏమీ లేని నాకు, ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నాకు అన్ని మనకి ఉంటుంది అని. అట్లా మనం ఏ లెవెల్కి వెళ్ళినా తగ్గి ఉండటం నేర్చుకోండి. అంటే అది ఒక న్యాచురాలిటీ తీసుకొస్తుంది. తను చాలా న్యాచురల్గా ఉంటారు, న్యాచురల్గా మాట్లాడతారు, సో అంత ఓవర్ టైప్ కాదు అనేది ఒక కాన్ఫిడెంట్ అనేది ఒక గర్ల్కి వచ్చింది అంటే డెఫినెట్లీ మీకు చాలా చాలా దగ్గర అవుతారు అన్నమాట. అది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న ట్రిక్స్ ఇవన్నీ కూడాను, మీరేం చేయలేనంత కష్టమైన పనులు కూడా కాదు నేను చెప్తున్నవి. బట్ ఈ విధంగా కనుక డెఫినెట్లీ మీరు ట్రై చేయగలిగితే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీకు దగ్గర అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, మీ లవ్కి యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే చెక్ చేసేసుకోండి. మేబీ ఒక ఏదైనా వీడియోలో మిస్ అయినా కానీ ఇంకొక వీడియోలో డెఫినెట్లీ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై.